మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం మునుపటి వీడియోలో మనం ప్రాయోగిక సంభావ్యత గురించి అర్థం చేసుకున్నాం ఈరోజు మనం సంభావ్యత యొక్క సైద్ధాంతిక దృక్పథాన్ని అర్థం చేసుకుంటాం జోసెఫ్ తన మిత్రుడు వైభవింటికి వెళ్తున్నాడు అతను నడుస్తున్న రహదారి ముందుకు వెళ్లిన తరువాత రెండు రహదారులుగా విడిపోతుంది జోసెఫ్ సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి సైన్బోర్డ్ను వెతుకుతాడు జోసెఫ్ ఒక రహదారిపై నడవడం ఒక ప్రయోగం అనగా ట్రయల్ మీరిప్పుడు ఇక్కడ పర్యవసానం చెప్పగలరా మనం చెప్పగలం జోసెఫ్ ఉన్న రెండు రహదారులు ఈ ఘటన యొక్క రెండు పర్యవసానాలవుతాయి అవుతాయి మన ఎడమవైపున వైపున ఉన్న రహదారిని ఎక్స్ మరియు కుడివైపున ఉన్న రహదారిని వైఎన్ సూచిద్దాం ఎందుకంటే జోసెఫ్ తనకు సహాయపడే సైన్బోర్డు ఏదీ కనుగొనలేదు కాబట్టి రెండు మార్గాలు సరైనవి కావడానికి యాభై శాతం అవకాశం ఉందని మనం చెప్పగలం మనం అలాంటి అంచనా అనగా ప్రొడిక్షన్ ఎందుకు చేశాం ఎందుకంటే రెండింటిలో ఏది సరైన మార్గమని ఇప్పుడే మనకింకా తెలీదు కాబట్టి మనం ఏ మార్గంతోనూ పక్షపాతంగా ఉండలేము అందువల్ల రెండు మార్గాలు సరైనవిగా ఉండటానికి సంభావ్యత యాభై యాభై శాతంగా పరిగణించబడుతుంది ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మనం పర్యవసానం చేస్తున్నాం మరియు మనం పర్యవసానం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం సంభావ్యత అనగా ప్రాబబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం అని మనం దానిని పీతో సూచిస్తాం ఇక్కడ మనం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మనకు ముందస్తు గుణాంకాలు ఏవీ లేవని చూడవచ్చు ఈ కారణంగా ఇక్కడ ప్రాయోగిక సంభావ్యత ఉపయోగించలేము ఇటువంటి పరిస్థితుల్లో మనం సైద్ధాంతిక సంభావ్యత సహాయం తీసుకుంటాం దీనినే సైద్ధాంతిక లేదా సాంప్రదాయక సంభావ్యతని కూడా అంటారు సంఖ్యా రూపంలో విలువను కనుగొనడానికి మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం జోసెఫ్ యొక్క ఈ పరిస్థితిలో మనకు మొత్తం రెండు పర్యవసానాలు ఉన్నాయి ఒకవేళ జోసెఫ్ రోడ్ ఎక్స్ను ఎంచుకుంటే అప్పుడు అనుకూల పర్యవసానాల సంఖ్య అనగా ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటవుతుంది అదేవిధంగా రహదారి వైని ఎంచుకుంటే కూడా అనుకూల పర్యవసానం అనగా ఫేవరబుల్ ఔట్కమ్ ఒకటే వస్తుంది సైద్ధాంతిక సంభావ్యత యొక్క సూత్రం నుండి రెండు రహదారులను ఎంచుకునే సంభావ్యత ఒకటి బై రెండు వస్తుంది ఇక్కడ రెండు రహదారులకు సంభావ్యత లేదా పర్యవసానాలు సమానం అందుకే మనం వాటిని సమసంభవ ఘటనలు అని అంటాం అనగా ఈక్వల్లీ లైక్లీ ఔట్కమ్స్ ఇక్కడ మనకు రెండు బదులు మూడు రహదారులు ఉంటే మీరు వాటి సంభావ్యతను మాకు చెప్పగలరా మూడు రహదారులు ఉన్నప్పుడు మొత్తం పర్యవసనాల సంఖ్య మూడవుతుంది మునుపటిలాగే ప్రతి రహదారికి అనుకూల పర్యవసనాల సంఖ్య ఒకటి అవుతుంది అందువల్ల మూడు రహదారుల్లో ప్రతి ఒక్క రహదారి సంభావ్యత ఒకటి బై మూడు అవుతుంది ఎందుకంటే ఈసారి కూడా మూడు రహదారులకు సంభావ్యత సమానంగా ఉన్నాయి అందువల్ల మనం వాటిని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అని అంటాం పర్యవసానం సమానంగా లేని అనగా ఈక్వల్లీ లైక్లీ లేని పరిస్థితి గురించి మీరు ఆలోచించగలరా లేదా ఏం పర్వాలేదు రండి కలిసి ఆలోచిద్దాం ఈ బ్యాగ్లో జోసెఫ్కు ఏడు బంతులు ఉన్నాయని అనుకుందాం వాటిలో నాలుగు ఎరుపు రెండు నీలం మరియు ఒకటి నలుపు ఒకవేళ జోసఫ్ బ్యాగ్ లోపల చూడకుండా ఒక బంతిని తీయవలసి వస్తే దాని పర్యవసానం ఏమిటో మీరు చెప్పగలరా మూడు రకాల బంతులకు పర్యవసానాలు సమానంగా అంటే ఈక్వల్లీ లైక్లీ ఉంటాయా ఎరుపు రంగు బంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటిని తీసే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా బంతిని తీసే అవకాశం ఎరుపు బంతి కంటే తక్కువగా మరియు కంటే ఎక్కువగా ఉంది మరియు నలుపు రంగు బంతి యొక్క సంభావ్యత చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మూడు బంతుల్ని తీసే సంభావ్యత అసమానంగా ఉందని మీరు చూడొచ్చు అందువల్ల ఈ పర్యవసానాలు సమసంభవం కావు రండి మరో ముఖ్యమైన విషయం కనుగొందాం రెండు మార్గాల పరిస్థితి యొక్క పర్యవసానాలలో రెండు మార్గాల సంభావ్యతలను ఒకదానితో ఒకటి కలిపితే అదేవిధంగా మనం మూడు మార్గాలు మరియు బంతుల విషయంలో సంభావ్యతలన్నింటినీ కలపడం ద్వారా ఒకటి వస్తుంది మనకి కాబట్టి ఏదైనా ఒక సంఘటన యొక్క అన్ని సంభావ్యతలను కలపడం ద్వారా ఎల్లప్పుడూ ఒకటి వస్తుందని మనం చెప్పగలం రండి చూద్దాం ఒకవేళ మనకు ఒకే రహదారి ఉంటే అప్పుడు మనకు వేరే ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఆ మార్గంలో నడవడానికి సంభావ్యత వంద శాతం లేదా పర్యవసానం ఒకటి అని చెప్పగలం అందుకే ఈ సంఘటన అంటే ఈవెంట్ ఖచ్చితమైన సంఘటన అనగా షూర్ ఈవెంట్ అని చెప్పగలం ముందుకు సాగినప్పుడు రహదారి ఒకటి కంటే ఎక్కువ రహదారుల్లో విడిపోయినప్పుడు సంభావ్యత కూడా తదననుగుణంగా విభజించబడుతుంది కాబట్టి ఈ విభజించబడిన సంభావ్యతలను కలపడం వల్ల ఎల్లప్పుడూ ఒకటే వస్తుంది రండి తిరిగి మన మొదటి స్థానానికి వద్దాం జోసెఫ్ ఇప్పుడే సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు అప్పటికక్కడికి అతని మిత్రుల్లో ఒకరు మొహసీన్ అక్కడికొచ్చారు అతను రహదారి వై సరైన మార్గమని అతనికి చెప్తాడు ఇప్పుడు సంభావిత రహదారి ఎక్స్కి సున్నా మరియు రహదారి వైకి వంద శాతం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సరైన మార్గం ఏదో అని మనకు తెలుసు కాబట్టి కాబట్టి రహదారి వైలో నడవడం ఒక ఖచ్చితమైన సంఘటన అనగా షూర్ ఈవెంట్ కాబట్టి ఒక సంఘటన జరగడం ఖచ్చితమైనప్పుడు జరిగే సంఘటనను ఒక ఖచ్చితమైన సంఘటన అంటారు సంభావ్యత ఒకటి దీనికి విరుద్ధంగా ఒక సంఘటన జరగడానికి అసాధ్యమైనప్పుడు ఆ సంఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ సున్నా వస్తుంది అలాంటి సంఘటనను అసంభవ ఘటన అనగా ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం ఉదాహరణకు ఇక్కడ సరైన మార్గాన్ని కనుగొన్న తర్వాత జోసెఫ్ రోడ్ ఎక్సులో వెళ్ళడు కనుకేది ఒక అసంభవ ఘటన దీని ఆధారంగా ఒక సంఘటన యొక్క గరిష్ట అవధి ఒకటి మరియు కనీస అవధి అవుతుందని మనం తెలుసుకోగలం ఇప్పుడు అతను రహదారి వైపై వెళ్ళాలి అని జోసెఫ్కు తెలుసు కాబట్టి దీనర్థం ఇక అతను రహదారి ఎక్స్పై వెళ్లడు అటువంటప్పుడు రహదారి వైపై వెళ్లడం సంఘటన మరియు రహదారి ఎక్స్పై నడవటం ఒక పూరక ఘటన అనగా కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది దీనిని ఈ బార్తో సూచిస్తాం ఏదైనా పూరక ఘటన యొక్క సంభావ్యతను ఎలా కనుగొనాలి అని మీరు చెప్పగలరా మొత్తం సంభావ్యత ఒకటి అని మనకు తెలుసు దీని నుండి మనం జరిగినా లేదా జరగబోయే సంఘటన యొక్క సంభావ్యతను తీసివేస్తే అప్పుడు మనకి పూరక ఘటన యొక్క సంభావ్యత లభిస్తుంది ఒకవేళ మనం ఈ పరిస్థితిని మళ్లీ పరిశీలిస్తే రహదారి ఎక్స్ని ఎన్నుకునే సంభావ్యత ఒకటి బై రెండు కాబట్టి మనం రహదారి వైని ఎన్నుకునే సంభావ్యతను కాంప్లిమెంటరీ ఈవెంట్ను ఈ విధంగా కనుగొనవచ్చు ఇప్పుడు మీకు సంభావ్యత బాగా అర్థమైందని ఈ ఈరోజు మనం సంభావ్యతను సైద్ధాంతిక దృక్పథం నుండి చూస్తూ ఏదైనా ఒక సంఘటన కోసం సైద్ధాంతిక సంభావ్యతను కనుగొనడం ఘటనలు సంభవ ఘటన అసంభవఘటన పూరక ఘటన సంభావ్యత అవధి సంభావ్యతల మొత్తం నియమం గురించి తెలుసుకుందాం